అక్షయ తృతీయ నాడు చిన్నపాటి బంగారం కొనుగోలు చేసినా దాని ఫలితం ఏడాది మొత్తం ఉంటుందన్న విశ్వాసంతో పలువురు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ నగల వ్యాపారులకు బాగానే కలిసొచ్చింది. ప్రధాన నగరాల్లో నగల దుకాణాల్లో పెద్ద ఎత్తునే వ్యాపారం సాగింది. దీంతో గత ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాలు 25% వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని దుకాణాల్లో అయితే గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే అమ్మకాలు 40% వరకు పెరిగాయి. గత 2 నెలలుగా బంగారం ధర స్థిరంగా ఉండడం ఇందుకు బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక దశలో 33,700 పలికిన 10 గ్రాముల మేలిమి బంగారం ఈసారి వివిధ నగరాల్లో 31,800 నుంచి 32,000 మధ్య ట్రేడైంది. వినియోగదారులు అక్షయ తృతీయ రోజు పెద్ద మొత్తంలో బంగారు నగలు కొనుగోలు చేసేవారు. అయితే ఈసారి మాత్రం చిన్న మొత్తంలోనే కొనుగోలు చేశారని వ్యాపారులు అంటున్నారు. అక్షయ తృతీయ రోజు చిన్నమెత్తు బంగారమైనా కొంటే సంవత్సరమంతా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందనే నమ్మకంతోనే చాలామంది ఆ పర్వదినం రోజున బంగారు నగలు కొంటున్నారు. అది కూడా 5 నుంచి 10 గ్రాములలోపు ఉండే నగలే ఎక్కువగా కొంటున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. పెద్ద పెద్ద నగల షాపులు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఈ సంవత్సరం కొనుగోలుదారుల్ని నగల దుకాణాల వైపు నడిపించాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో తయారీ ఛార్జీలపై నగల దుకాణాలు 25 నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇచ్చాయి. కొన్ని కార్పొరేట్ నగల దుకాణాలైతే ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం పేరుతో కొనుగోలుదారుల్ని ఆకర్షించాయి. మొత్తం మీద ఈ ఆఫర్లతో ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ గత 3 ఏళ్లతో పోలిస్తే వ్యాపారులకు సంతోషమే మిగిల్చింది. పసిడి ధర స్థిరంగా ఉండడం ఈ సంవత్సరం అక్షయ తృతీయ బంగారం నగల అమ్మకాలకు కలిసొచ్చింది. మహిళలు ఎక్కువగా తేలికపాటి నగలు కొనుగోలు చేశారు. మొత్తం మీద దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా అమ్మకాలు బాగానే జరిగి అక్షయ తృతీయ పర్వదినాన్ని నగల వ్యాపారులకు కాసుల దినంగా గుర్తుంచేశాయి.